తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు మైనార్టీల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం వ్యవహరిస్తోందని రాష్ట మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా పలువురు లబ్దిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట ప్రభుత్వ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వ కార్యక్రమాలకు మరింత ఉత్తేజం కల్పించాలని మంత్రి గంగుల సూచించారు. 2018-19 సంవత్సరానికి గాను రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ ఎంపిక చేసిన లబ్ధిదారులకు గ్రాంట్ను మంజూరు చేసింది. వ్యాపార అభివృద్ధికి, నూతన వ్యాపార ప్రారంభానికి వీటిని అందిస్తున్నారు. కరీంనగర్ కార్పొరేషన్కు చెందిన లబ్ధిదారులకు రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. నగరానికి చెందిన 51 మంది లబ్ధిదారులు చెక్కులు స్వీకరించారు. చిన్నపాటి వ్యాపారం చేసుకునే వారికి 1 లక్ష రూపాయల గ్రాంట్ను ప్రభుత్వం అందించింది. ఇందులో 20,000 లబ్ధిదారులు స్వయంగా సమకూర్చుకోగా, మిగిలిన 80,000ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బ్యాంకులతో ఎలాంటి లింకేజీ అవసరం లేకుండా, తిరిగి చెల్లించే పని లేకుండా ఒక్కో లబ్ధిదారులకు 80,000 రూపాయల విలువైన చెక్కులను మంత్రి గంగుల కమలాకర్ అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగులతో పాటు నగర మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి, హరిశంకర్, కలెక్టర్ శశాంక, మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి, పలువురు కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. చదువుకున్న వారికి ఉద్యోగాలు కల్పించేందుకు, చదువులేని వారు వ్యాపారం చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణలో బడుగు బలహీన వర్గాలు మైనార్టీల సంక్షేమం కోరుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా పలువురికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. మైనార్టీలు, వెనుకబడిన కులాల వారు వ్యాపారం చేయాలంటే బ్యాంకుల నుంచి లోన్లు వచ్చేవి కావని, ఆ ఇబ్బందిని తొలగించేందుకు ప్రభుత్వమే నేరుగా గ్రాంట్లు అందిస్తోందని స్పష్టం చేశారు. ఈ స్కీమ్లో బ్యాంకుతో అగ్రిమెంట్ అవసరం లేకుండా, ఎవరి మధ్యవర్తిత్వం ఊసే లేకుండా లబ్ధిదారులకు మేలు కలుగుతోందని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్ను సద్వినియోగం చేసుకోవాలని, వ్యాపార పరంగా ఎదిగి మార్గదర్శకంగా నిలవాలని మంత్రి గంగుల సూచించారు. గ్రాంట్ తీసుకున్న లబ్ధిదారులపై ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ ఉంటుందని, సర్కారు ప్రయత్నాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. గతంలో మైనార్టీ కానీ, వెనుకబడిన కులాలు కానీ వారు ఒక వ్యాపారం చేయాలంటే ఆర్థికమైన ఇబ్బందుల వలన ఏదైనా బ్యాంకుకు వెళితే నీకున్న ఆస్తి ఎంత, నేను లోన్ ఇవ్వాలంటే నీకు ఉన్న భూమిని మాకు గిఫ్ట్ డీడ్గా లేకుంటే మాటికే చేయాలంటావు. నీకే భూమి ఉంటే నువ్వు వ్యాపారం ఎందుకు చేసుకుంటావు, బ్యాంకులు ఎందుకు అప్రోచ్ అవుతావు? ఏమి భూమి లేక, ఏమి ఆస్తులు లేకనే బ్యాంకును అప్రోచ్ అవుతాం, ప్రభుత్వం అప్రోచ్ అవుతాం. ప్రభుత్వం గతంలో మైనార్టీలకు కానీ బీసీలకు కానీ 50% సబ్సిడీగా మీరు రుణాలు ఇస్తామంటారు. ఎందుకంటే బ్యాంకులు కానీ ఎవరు కానీ ఎలా రీపేమెంట్ చేస్తారో అలా అడుగుతారు. రీపేమెంట్ చేసే శక్తి లేనప్పుడు బ్యాంకులు ఇవ్వవు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి ఈరోజు దీన్ని లోన్ అంటలేము, దీన్ని డైరెక్ట్ గ్రాంట్ అంటున్నాం. 1 లక్ష రూపాయలు మొదటగా తీసుకున్నాం. గతంలో 2018లో బ్యాక్వర్డ్ క్లాస్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ నుంచి, అప్పుడు జోగురామన్ మంత్రి ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, నా చేతి మీదే 50,000 రూపాయలతోటి అందరికి చెక్కులు జరిగింది. ఆ 50,000 కూడా కంప్లీట్గా గ్రాంట్ రూపంలో ఇచ్చడం జరిగింది. దాంతో కొంతమంది చిన్న చిన్న వ్యాపారం చేసుకొని ఆర్థికంగా నిలదొక్కున్నారు. ఈరోజు కూడా మైనార్టీలో ఈ నిరంతర ప్రక్రియ, మైనార్టీలో కూడా ఈరోజు 1 లక్ష రూపాయల స్కీమ్ ఇది. 1 లక్ష రూపాయల 20,000 బెనిఫిషరీ ఇవ్వాలి, 80% ప్రభుత్వం నేరుగా గ్రాంట్ ఇస్తుంది. మళ్ళీ గతంలో మీ షాప్కి వచ్చి బ్యాంక్ వాళ్ళు మా ఈఎంఐ కట్టలేదు, మిత్తి కట్టలేదు అని షాపులో ఉన్న సామాజిక పోటీ జరుగుతుండే. కానీ ఈరోజు అలాంటి ఇబ్బంది లేకుండా 80,000 రూపాయలు డైరెక్ట్ మీకు గ్రాంట్ రూపంగా ప్రభుత్వం చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఆలోచన. భారతదేశంలో ఎప్పుడన్నా ఇంత 80% డైరెక్ట్ గ్రాంట్ ఇచ్చే పరిస్థితి లేదు. మరి సమాజంలో ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి వారి వ్యాపారాలు కానీ వారి వారి కార్యక్రమాలు జరిపించుకోవాలనే కార్యక్రమంలో భాగంగా మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగానే ఈ మైనార్టీ లోన్స్, మరి రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున కూడా అన్ని వర్గాల వరకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అందుకునే కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేపడుతుందని చెప్పి కూడా అందరికి విశ్వాసం ఉంది. అన్ని వర్గాల వారు సంతోషంగా ఉన్నప్పుడే అన్ని వర్గాల వారు కూడా మరి వారి వారి కార్యక్రమాల్లో ప్రభుత్వ పరంగా చేయూతను అందించినప్పుడు ఆ చేయూతను అందిపించుకొని మరి తప్పకుండా కూడా వారు ఆర్థికంగా నిలదొక్కుని వారు వారి కుటుంబ సభ్యులు సమాజంలో గౌరవప్రదమైన జీవనం గడిపినప్పుడు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆకాంక్ష కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం కానీ నెరవేరుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. గౌరవ రాష్ట్ర మంత్రి వర్యుల పాత్ర చాలా ఉంది. మున్సిపల్ కార్పొరేషన్కి దాదాపు 51 2018-19 సంబంధించిన ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన
ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సబ్సిడీ కింద గ్రాంట్ కింద ఈరోజు 80% కింద 51 మంది బెనిఫిషరీస్కి లబ్ధి పొందేలాగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఈ సబ్సిడీ పొందుతున్న లబ్ధిదారులు బెనిఫిషరీస్ ఎవరైనా కానీ ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీస్లో రెవెన్యూ జనరేటింగ్ యాక్టివిటీస్లో ఈ నగదుని ఈ గ్రాంట్ని ఈ సబ్సిడీని ఉపయోగించినట్టయితే దాని ద్వారా ఖచ్చితంగా ఉపాధి పొందిన వాళ్ళు అవుతారు.